రాష్ట్ర వ్యాప్తంగా కాపు ఒంటరి బలిజ తెలగ కులాలకు చెందిన అర్హులైన 357844 మంది పేద అక్కచెల్లెమలకు 536.77 కోట్ల ఆర్థిక సాయాన్ని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో బట్టనొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన సీఎం శ్రీ వైఎస్ జగన్ ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి సీఎం శ్రీ వైఎస్ జగన్ ఏమన్నారంటే మీ అందరి ఆప్యాయతలు చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క ప్రతి చెల్లెమకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ప్రతి అవ్వదాతకు మీ అందరి ప్రేమానురాగాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు ఇక మీద ఉన్న వారందరూ కూర్చోవాల్సినగా కోరుతున్నాం ముఖ్యమంత్రి గారి సందేశం మీ అందరి ఆప్యాయతల మధ్య చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం ఈ రోజు నా అక్క చెల్లెమ్మల కొరకు ఇంకో మంచి కార్యక్రమం జరుగుతా ఉంది కాపు తెలగ ఒంటరి బలిజ కులాలకు చెందిన నా అక్క చెల్లెమ్మల్లో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న ఆ పేదలైన నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఏటా 15,000 రూపాయల చొప్పున అదే అక్క చెల్లెమ్మలకు వరుసగా 5 సంవత్సరాల పాటు వరుసగా అదే అక్క చెల్లెమ్మలకు మొత్తంగా 75,000 రూపాయల ఆర్థిక సహాయం చేసే వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అమలు చేస్తా ఉన్నాం ఈ పథకంలో వరుసగా 4వ ఏడాది ఈ రోజు ఈ కార్యక్రమంతో నేరుగా బటన్ నొక్కి అక్షరాల 357844 మంది నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి 536,77,00,000 రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించడం జరుగుతుంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి ఈ రోజు ఇస్తా ఉన్న ఈ మొత్తంతో కలిపి వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఇప్పటివరకు 2,029 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి అందించినట్టయింది ఈ ఒక్క పథకం ద్వారానే ఇప్పటివరకు ప్రయోజనం పొందిన నా అక్క చెల్లెమ్మలు ఈ ఒక్క పథకం ద్వారానే మాత్రమే ప్రయోజనం పొందిన నా అక్క చెల్లెమ్మలు అక్షరాల 400,000 మంది ఈ 400,000 మంది ఈ అక్క చెల్లెమ్మలకు వరుసగా ప్రతి అక్క చెల్లెమ్మనకు కూడా వాళ్ళ ఇబ్బంది పడకూడదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళకి ఆర్థిక స్వావలంబన రావాలి అని ఆ అక్క చెల్లెమ్మలకు ఈ 4వ దఫా కూడా ఇవ్వడంతో 60,000 రూపాయలు ఇచ్చినట్టయింది ఈ కార్యక్రమం ద్వారా మాత్రమే ఒక కుటుంబం పేదరికం జయించాలి అంటే ఆ కుటుంబంలోని మహిళకు ఆర్థిక సహాయం అనేది నేరుగా వారి ఖాతాలోకి అందజేస్తే వారు ఖచ్చితంగా ఆ ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబానికి ఉపయోగపరుస్తారు అనేది మీరు నమ్మిన సిద్ధాంతం సార్ ఇది దృష్టిలో పెట్టుకొని మహిళా సంక్షేమానికి మీరు రూపొందించిన అనేక పథకాలు వైఎస్ఆర్ ఆసరా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు
వైఎస్ఆర్ చేయూత, జగనన్న తోడు, సున్నా వడ్డీ పథకం, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, అదేవిధంగా ఈరోజు ఇస్తున్న వైఎస్ఆర్ కాపు నేస్తం, ఇలాగ అనేక పథకాల ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఈరోజు సగర్వంగా వారి జీవనాన్ని సాగిస్తున్నారని తెలియజేసుకుంటున్నాం సార్. ఈరోజు మనం ఇస్తున్న వైఎస్ఆర్ కాపునేస్తం అనేది 45 to 60 ఇయర్స్ లోపు ఉన్న బలిజ, తెలగ, కాపు ఒంటరి కులాలకు చెందిన నిరుపేద అక్క చెల్లెమ్మలకు ప్రతి ఏడాది 15,000 చొప్పున ఇవ్వడం వలన వారి చిన్న చిన్న వ్యాపారాలను బలోపేతం చేసుకోవడానికి ఎంతో చేయూతగా ఉంది సార్. దీని ద్వారా ప్రతి లబ్ధిదారు కుటుంబం ఆర్థికంగా బలపడి సమాజంలో గౌరవంగా జీవించాలి అనే మీ ఆశయం వారి ముఖాల్లో చిరునవ్వుకి కారణం సార్. నేడు వైఎస్ఆర్ కాపునేస్తం 4వ విడతలో రాష్ట్రంలో 357,844 మహిళలకు 536.77 కోట్లు ఇస్తుంటే, తూర్పుగోదావరి జిల్లాలో 31,389 మహిళలకు 47 కోట్ల రూపాయలు అందుకోవడానికి సంతోషంగా ఎదురు చూస్తున్నారు సార్. సార్, కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి కులాలకు చెందిన నిరుపేద కుటుంబాలకు వెలుగు నింపుతూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న మీకు ఆ మహిళల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్.